చిత్తూరు జిల్లా పొంగనూరులో పోలీసులు గంజాయి తరలిస్తున్న వాహనంపై దాడులు చేశారు. అక్రమంగా తరలిస్తున్న 80 కేజీల గంజాయి ఒక సుమో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న నిందితులు శ్రీనివాసులు సద్దాం బాబులను నిందితులుగా గుర్తించి వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో పొంగనూరు సీఏ గంగిరెడ్డి ఎస్ఐ ఉమామహేశ్వరరావు మరియు సిబ్బంది పాల్గొన్నారు. మేము పోలీస్ స్టేషన్ ఉంటే మాకు రాబడే సమాచారం మేరకు మేము భగత్ సింగ్ కాలనీ అవుట్స్కర్ట్స్ పూనూరులో భగత్ సింగ్ కాలనీ అవుట్స్కర్ట్స్లో నేను మా ఎస్ఐ మా సిబ్బందితో కలిసి వెహికల్ చెకింగ్ చేస్తుంటే సుమారుగా ఒక టూ వీలర్లోను తర్వాత సుమోలో ఒక ముగ్గురు వ్యక్తులు మమ్మల్ని చూసి పరపడానికి ప్రయత్నం చేశారు. మేము వాళ్ళని పట్టుకొని విచారిస్తే కన్నా సుమారు 80 కేజీలు గంజాయి ఒక సుమో తర్వాత ముగ్గురు మనుషులు ఒక టూ వీలర్ని పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ గంజాయి విలువ సుమారుగా 430,000 రూపాయలు ఉంటుంది. అలాగే ఒక సుమోను తర్వాత ఒక టూ వీలర్ని కూడా అరెస్ట్ చేసి సీజ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా వీళ్ళు ముద్దాయిలు వచ్చేసి శ్రీనివాసులు బాబు సద్దాం వీళ్ళు ముగ్గురు కలిసి ఒక టీమ్ ఏర్పడి వీళ్ళకు తోడు వీళ్ళ శివ తర్వాత వెంకటరమణమ్మ వీళ్ళు అబ్స్కాండింగ్ అయ్యారు. వీళ్ళ దగ్గర నుంచి మేము వీళ్ళని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వీళ్ళు వచ్చేసి విజయనగరం జిల్లా చింతూరు తర్వాత విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఈ గంజాయి అక్కడి నుంచి తక్కువ రేటుకు తీసుకొచ్చి ఇక మదనపల్లి పొంగనూరు తర్వాత ముళ్ళబాగలు శ్రీనివాసపురం ఇక్కడ పలమేరు సరౌండింగ్ ప్రాంతాల్లో డబల్ రేట్ అంటే అక్కడ 5,000 రూపాయలు కొంటే కన్నా ఇక్కడ 10 నుంచి 15,000 రూపాయలకు కొనుక్కొని అమ్మేదానికి చేస్తున్నారు వీళ్ళు. ఇతని శ్రీనివాసుల మీద గతంలో కూడా చాలా ట్రాన్స్ఫార్మర్ దొంగతనం కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. అట్లే మదనపల్లిలో కూడా ఈ శ్రీనివాసుల మీద గంజా కేసులు కూడా గతంలో 2-3 కేసులు జరగడం జరిగింది. ఇతని మీద మేము మా జిల్లా అధికారి అయినటువంటి ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మేము తొందరలో పీడీ యాక్ట్ కూడా ఇతని మీద మేము నమోదు చేయబోతున్నాము. కాబట్టి ఇతడి అక్రమ రవాణా గంజాయి కానీ సారాయి కానీ ఏదైనా అక్రమ రవాణా చేసినట్టయితే కన్నా ఉపేక్షించేది ఉండదు. ఎటువంటి వారైనా మేము కఠినమైన చర్యలు తీసుకొని వీటిని మేము ఉక్కుభావంతో అరిచేస్తామని చెప్పి మీడియా పూర్వకంగా మేము తెలియజేస్తున్నాము. కాబట్టి ప్రజలు ఇలాంటి వారి బాటి నుంచి పడకుండా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ నేను అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే